పవన్ కళ్యాణ్ వారాహి రెండవ విడత యాత్ర కూడా గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుంది. మొదట తూర్పుగోదావరి జిల్లా నుండి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర ఆగింది. ఇప్పుడు ఏలూరు సభ, మరొక వైపున 5 నియోజకవర్గాలకు సంబంధించి. జనంలోకి వెళ్ళాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ కులాలకు అతీతం అంటూనే కుల కేంద్రీకృతమైనటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే వారాహి యాత్ర రెండవ విడత కూడా ముగియడం మంచి పరిణామం కాదు. అది ఆ సంకేతం వెళ్ళిపోతుంది. మనం అవునన్నా కాదన్నా జనంలోకి, ఎందుకంటే ఇదివరకటి రోజులుగా జనం ఆలోచన కాస్త డీప్గా వెళ్తున్నారు. కాబట్టి పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఏకైకలూరు, ఆ పక్కన ఉన్నటువంటి గుడివాడల దాకా కూడా వెళ్ళగలిగితే బాగానే ఉంటుంది ఈ యాత్ర అలా సాగుతూ వెళ్తే. లేదంటే కనుక అవతల పక్కన విశాఖ జిల్లాలో యానకాపల్లి దగ్గరకు వెళ్తే బాగానే ఉంటుంది. ఏలూరు ఇటుకు కాబట్టి ఇటు పక్క వస్తే సరిపోతుంది. హనుమాన్ జంక్షను, ఆ గుడివాడ అటుపక్క కూడా ఓ 2 రోజులు, ఒకరోజు నూజివీడు అటువైపుకి వెళ్తే ఆయనకి ప్రయోజనం, పార్టీకి ప్రయోజనం, ఈ ముద్ర నుంచి బయటకు వస్తారు. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ కులాల అనే కాన్సెప్టే కాకుండా అందరినీ కలుపుకెళ్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ వెళ్తుంది. రెండోది తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు అలా కానీ వైసీపీని దెబ్బతీసేది. గుడివాడకి వెళ్ళినా నూజివీడికి వెళ్ళినా వైసీపీనే కదా, అక్కడ కూడా వైసీపీయే కాబట్టి ఇంకా మరింత దూకుడుగా వెళ్ళడానికి వీలుంటుంది. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.